బ్యాక్. గోదావరి జిల్లాలో పుస్తలు అమ్మైనా సరే పులస తినాలి అనేది సామెత. మరి అంతలా ఉంది పులస చేప క్రేజ్. వేల కిలోమీటర్ల దూరం నుంచి ఖండాంతరాలు దాటుతూ నీటికి ఎదురీదే లక్షణమున్న ఈ చేపకు మార్కెట్లో ఎమ్మ డిమాండ్. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని అంటూ ఉంటారు. గోదావరి వరద నీటిలో దొరికే పులస చేపలపై ఏబిఎన్ సిటీ లైట్స్లో చూద్దాం. అది అన్ని చేపల్లాంటిది కాదు. దాని రాక, పుట్టుక, రుచి, ధర అన్ని ప్రత్యేకమే. ఏడాదికోసారి మాత్రమే, అది ఈ సీజన్ లోనే. అందున వరద గోదావరిలోనే, అది కూడా దవడేశ్వరం బ్యారేజీ నుంచి సాగర సంగమం వరకు ఉన్న పాయల్లోనే దొరికే చేప పేరు పులస. ఆ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నోరూరుతూ ఉంటుంది. వండిన తర్వాత ముక్క పంటికి తగిలితే ఆ రుచికి నాలుక వహ్వా అంటుంది. జీవితంలో ఒకసారి పులస రుచి చూస్తే ఏటా లొట్టలేసుకుని తినాల్సిందే. అత్యంత ఖరీదైన డిష్ ఈ పులస చేప. కిలో పులస కావాలంటే 5,000-6,000 రూపాయలు పెట్టాల్సిందే. అయినప్పటికీ పుస్తలమ్మైనా సరే పులస తినాల్సిందేనని గోదావరి జిల్లాలోని మాంసాహార ప్రియులు అంటారు. పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల సముద్ర జలాల్లో జీవించే పులసను క్యుఫిడే కుటుంబానికి చెందిన కార్టేటాకా శాస్త్రవేత్తలు చెబుతారు. పులస ప్రజాతి హిల్స, జాతి ఇల్సా. ఈ ఇల్సా కాస్త సముద్రంలో ఉన్నప్పుడు వెలసగా గోదావరిలోకి ప్రవేశించాగా పులసగా మారుతుంది. ఈ చేపలు పునరుత్పత్తి కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా సుమారు 11,000 నాటికల్ మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి. గోదావరికి వరదలొచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. కొన్నిసార్లు సెప్టెంబర్లో కూడా దొరుకుతాయి. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి ఏటికి ఎదురెదుకుంటూ రావాల్సిందే. మహోగ్రబడితో పరవళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురెదటమంటే మాటలు కాదు. అందుకు తగినట్టుగానే పులసలు 100 కిలోమీటర్ల వేగంతో గోదావరికి ఎదురెదుతాయి. గోదావరి జిల్లాలో సముద్ర ముఖద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంత దూరం అంత వేగంతో ఎదురెదటంతో ఈ చేపల్లో కెమికల్ రియాక్షన్ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. అందువలనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు. ఈ పులస ఎప్పుడైతే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆస్ట్రేలియా నుంచి దీన్ని పుట్టకండి. ఆస్ట్రేలియా నుంచి మన ఎర్నీరు ఎక్కడైతే ప్రాంతంలో ఉందో దాని సముద్రం నుంచి అలా ఎర్నీరు పాయలు ఉన్న అక్కడ అలా మామూలుగా ఎదురు ఈదుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది అడవుల్లో వనమూలికలు చెట్లు ఉంటాయండి. ఆ చెట్లు వనమూలికలు తింటూ అది నుగర వస్తుందని పైన ఆ నుగర వల్ల ఇది తింటూ వల్ల వనమూలికలతో తినడం వల్ల దాని ఆరోగ్యం కూడా మనం తిన్నామంటే పులస కూడా ఆరోగ్యం బాగుంటుందండి. ఈ పులస దీని డిమాండు కేజీ వచ్చి 3,000 దాటి 4,000-5,000 కూడా ఉంటుంది. అరకేజీ చేప అయితే 3,000-1,500 సైజు బట్టి ఉంటుంది అండి. మామూలుగా కేవలం పులస చేప రుచే కాదు, ఆరోగ్యానికి కూడా పులస ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్నందువలన పులస ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో వరదల సీజన్లో మాత్రమే దొరికే అరుదైన పులసల కోసం ధరతో నిమిత్తం లేకుండా మరీ ఎదురు చూస్తారు. మార్కెట్లోకి వచ్చిందంటే చాలు, ఈ చేప క్షణాల్లో అమ్ముడైపోతుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే చేపలు గట్ట ప్రతి సంవత్సరం పడి టయానికి జనం ఒక నెల ముందు నుంచే ఫోన్ చేస్తారండి, పులసలు వస్తున్నాయా లేదని. గోదావరి తగలుతున్నాయి మాకంటే ఆడవీడికి ఆలా ఉంటారండి. నీకు పులస అన్నది ఇలస అన్నదే వేరే ఉండదండి. పులస ఇలస ఒకటి అది సముద్రంలో ఉండగా ఇలస గోదావరికి వస్తే పులస. సముద్రంలో చేపలు పులస ఇలస అన్నది ఏం పడవు, అవి గోదావరికే వస్తాయి చిన్న అయినా పెద్ద అయినా. అవి ఇక్కడ మన గోదావరికి వచ్చిన తర్వాత దీనికి డిమాండ్ అవి సముద్రంలో దొరకమండి. ఇవి గోదావరికి వచ్చాక దొరుకుతాయి. ముందు సముద్రంలో ఇలస అంటుంది అండి, సముద్రంలోని అది ఎదురుగా వచ్చాక పులస కింద తయారయ్యి పులస అవుద్ది. పులస అంటే దీనికి టేస్ట్ అంటే మొత్తం ఏ రంగం వచ్చిందండి మనకి. ఈ బురద నీరు వస్తుంది కదా ఎర్రనీరు, ఈ ఎర్రనీరు తగలపాలంటే పులసగా కాదు ఏ చేపైనా మంచి టేస్ట్ వచ్చేది. పులసను పులసగానే ఎక్కువగా వండుతారు. ఇప్పటి తరం మహిళలు దీనిని వండినా అంత రుచి రాదని అంటారు. పులస పులసను ప్రత్యేక తరహాలో తయారు చేయాల్సిందే.
పాతతరం అంటే ఇప్పుడు 60-70 ఏళ్లు వయసున్న గ్రామీణ మహిళలు పులస పులుసు పెడితే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మసాలా దట్టించి మట్టికుండలో చింతపండు పులుసుతో దీన్ని వండుతారు. పులసకు ఉన్నంత రుచి వాసన మరో చేపకు ఉండవు. అందుకే దీన్ని చేపల రారాణిగా పిలుస్తారు.